రాత్రి చిన్ను బర్త్డేలో హ్యాపీగా గడిపాం కదా. నా చేతిలో ఉన్న మ్యాంగో షేక్ ని ఎవరు తాగుతున్నారో తెలియట్లేదు. రేణు, అంకుష్ ఒకసారి నీ స్నేహితుడు డబ్బునిచ్చాడు, తను ఎందుకలా బాధపడుతూ కూర్చున్నాడు? ఏంటి డబ్బు, ఈరోజు డల్గా ఉన్నావు? పిల్లలందరూ బర్త్డే చేసుకుంటున్నారు, కానీ నేను మాత్రం ఒక్కసారి కూడా బర్త్డే చేసుకోలేదు. నీ బర్త్డేని అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం సరేనా? కానీ నా హ్యాపీ బర్త్డే డేట్ ఎవరికి తెలియదు కదా. నీ హ్యాపీ బర్త్డే టు యు డేట్ మీ అమ్మకి ఖచ్చితంగా గుర్తుంటుంది. వెళ్ళి అమ్మని అడుగుదాం పద. ఇదేంటి బాబు, డబ్బు పుట్టినరోజు నేనెలా మర్చిపోగలను? నా బంగారు కొండ పుట్టినప్పుడు వానాకాలం, వీడు పుట్టినప్పుడు భారీగా వర్షాలు కురిసి వరదలొచ్చాయి. ఈ గ్రామమే వరదలో కొట్టుకుపోతుందని అందరూ చాలా భయపడిపోయారు. కానీ అంకుష్, వర్షాకాలం అంటే ప్రతిరోజు వర్షం కురుస్తూనే ఉంటుంది కదా. ఏంటంటి ఇలా అంటే ఎలా చెప్పండి, మీకు రోజు తారీఖు నెల ఏదో ఒకటి తెలియాలి కదా. నేను ఇప్పుడే కదా చెప్పాను వానాకాలం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజు మేమందరం లక్పతి గారింటికి పెళ్లికి వెళ్ళాం, భోజనాలు చేసి తిరిగి వచ్చాం. అది అంత భారీ వర్షంలో. ఆంటీ మీకు ఇంకేమైనా గుర్తొచ్చిందా చెప్పండి. చూడు బాబు, నాకు గుర్తున్నదంతా నీకు చెప్పేశాను, ఇక నన్ను ఏమి అడక్కు. అరే రే, ఒడియాలు ఎండలో పెట్టాను, తీసుకురావాలి. ఏంటి మీకు మీ అబ్బాయి పెళ్లి రోజు గుర్తు లేదా? అరే నేనెందుకు డేట్ గుర్తు పెట్టుకోవాలి? కానీ లక్పతి మామ, మీరు పెళ్లి కార్డు అచ్చు వేయించుంటారు కదా. మాకు కార్డులు అచ్చు వేయించే అలవాటు లేదు బాబు. ఈ ఊళ్ళో అందరికి ఒకే అలవాటు, పంచాయతీ ఆఫీసులో ఉన్న మైక్ సెట్ లో నుంచి ఊళ్ళో అందరికి వినపడేలాగా అనౌన్స్ చేస్తాం. అంకుష్, వీళ్ళు తప్పకుండా టెంట్లు వేసుంటారు కదా, అంతేకాకుండా బ్యాండ్ మేళం కూడా పెట్టే ఉంటారు కదా. అంకుల్, మీరు పెళ్లికి పిలిచిన బ్యాండ్ వాళ్ళ అడ్రస్ ఇస్తారా? నేను వెళ్ళి వాళ్ళని అడుగుతాను. అలాగే తప్పకుండా ఇస్తాను. అంకుల్ నాకు లక్మతి మామయ్య కొడుకు పెళ్లి. ముందు నా పాట విను, మేము ఎంత బ్రహ్మాండంగా వాయిస్తామో నీకు తెలుస్తుంది. అరే కాస్త నేను చెప్పేది వినండి, నేను బర్త్డే కోసమే ఇదంతా అడుగుతున్నాను. బాబు, మేము అన్ని బర్త్డే పార్టీలకి ఈ పాట వాయిస్తాం, ఎంత మధురంగా ఉంటుందో తెలుసా? 3, 2, 1, వాయించండి. ఈ పాట నేను తర్వాత వింటాను, మీరు లక్మతి మామయ్య రసీదు చూపించండి. ఈ చెత్తలో అంత పాత రసీదు కనిపెట్టడం చాలా కష్టం. అంకుల్, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను రసీదుని వెతుకుతాను. నువ్వు ఇక్కడ వెతుకు, నేను వెళ్ళి అక్కడ వెతుకుతాను. ఇదిగో ఇక్కడుంది రసీదు ఆఖరి కాపీ. హోను, ఏంటిది ఈ పేజీ సగం చినిగిపోయింది. అంకుష్, ఇటు చూడు, లక్పతి మామయ్య ఇంటి పెళ్లి ఫోటో. కానీ ఇందులో డేట్ లేదే. డేట్ లేదు, కానీ పంచాయతీలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళలో ఎవరో ఒకరికి దాని గురించి తెలిసే ఉంటుంది. డబ్బు బర్త్డే డేట్ ఏంటో నాకు తెలియాలి. డబ్బు పుట్టినరోజా, ఇది కూడా ఒక పెద్ద విషయమా? ఏవయ్య కరణు, అతనికి ఒక మంచి డేట్ ఆఫ్ బర్త్ నిర్ణయించి సర్టిఫికెట్ ఇవ్వయ్యా. ఏంటి సర్పంచ్ అంకుల్, ఏదో ఒక డేట్ కాదు, నాకు నిజమైన బర్త్డే డేట్ కావాలి. అరే అంకుష్ బాబు, అతని ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అతని తల్లిదండ్రులకే తెలియనప్పుడు ఇక మాకెలా ఆ పుట్టినరోజు గుర్తుంటుంది చెప్పు. సరే, నేను అడిగే ప్రశ్నలకి మీరు జవాబు చెప్పండి. లక్మతి మామయ్య కొడుకు పెళ్లి డేట్ ఏంటి?
అది సరే అది సరే, లక్పతి బామ్మ బిడ్డ పెళ్ళ. అవునవును, మీకు గుర్తుందా? అది నాకు అసలు జ్ఞాపకం లేదు. బాబు, నాకు చాలా బాగా జ్ఞాపకం ఉంది. మన గ్రామంలో ఉన్న కోలానికి మెట్లు కట్టారు కదా, అదే రోజే మన డబ్బు పుట్టాడు. లక్పతి కొడుకు కూడా ఆ రోజే పెళ్ళయింది. అవును, ఈ రెండు కూడా ఒకే రోజు జరిగాయి. సూపర్ తాతయ్య. అంటే ఓపెనింగ్ రాయి మీద ఏం డేట్ రాసిందో అదే మన డబ్బు డేట్ ఆఫ్ బర్త్. అయితే రండి, మనం వెళ్ళి చూద్దాం. మొత్తం నాశనమైంది పో. పంచాయతీ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచించి మరీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రాయి పగిలిపోయింది, మరి మనకు డేట్ ఎలా తెలుస్తుంది? ఇక్కడ నాకు ఎముకలన్నీ విరిగిపోయాయి. నువ్వు రాయి విరిగిందని బాధపడతావేంటి? సర్పంచ్ గారు, మనకు డేట్ తెలియాలంటే ఈ చెరువులో దిగి వెతకాలనుకుంటారు. చెరువులోనా? సర్పంచ్ గారు, 2 సంవత్సరాల క్రితం ఈ చెరువులో ఎవరో బిట్టును చూసారంట, నిజమండి? మొసలి సర్పంచ్ గారు, మొసలి మొసలి తెలీదా? ఇలా పారిపోయారంటే నేనేదో ఊరికే సరదాగా చెప్పాను. మనకు నెల తెలిసింది, సంవత్సరం కూడా తెలిసింది. డేట్ ఉన్న రాయి దొరికితే చాలు. మనకు అన్ని రాళ్ళు దొరికాయి, కానీ మనకు కావాల్సిన రాయి మాత్రం దొరకలేదు. మనం ఇక్కడంతా వెతికేశాం కదా అంకుష్, ఇక ఇక్కడది లేదనుకుంటాను. అంకుష్ అటు చెడు రాయి. అరరే, నాకు తెలిసి ఆ రాయి ఆ బోర్డుదే అనుకుంటాను. ఇదిగో దొరికింది. అదిరిపోయింది బజరంగి, డేట్ అంటూ తెలిసిపోయింది. 29 జూలై 2013. కదా, అంటే మన డబ్బు బర్త్డే ఈ రోజే. ఏంటిది, టైం 11 o'clock అయింది. పాపం డబ్బు, ఈ ఇయర్ కూడా వాడు కేక్ కట్ చేయలేడు. మనం ఒకే ఒక రోజులో తన హ్యాపీ బర్త్డే ఎప్పుడని కనిపెట్టేశాము. అలాంటప్పుడు ఒక గంటలో తన బర్త్డే అరేంజ్మెంట్స్ చేయలేమా? అంకుష్ బజరంగి కలిసి ఉండగా సమస్య గురించి భయపడ్డందుకు దండగా. డబ్బు వచ్చేసాడు, కానీ బజరంగి ఇంకా ఇక్కడికి కేక్ తీసుకురాలేదే. ఇంకా 2 మినిట్స్ ఉన్నాయి. ఇదే మాట అంకుష్, నాకు బర్త్డే చేసుకోవాలని ఉంది, కానీ ఇలా కాదు. ఈ రోజు నీ అబద్ధపు పుట్టినరోజు కాదు, నిజమైన పుట్టినరోజు. నీ స్నేహితుడు అంకుష్ బాబు ఉన్నాడే, అతనే నీ నిజమైన పుట్టినరోజును కనిపెట్టాడు. నిజంగానా? థ్యాంక్ యూ అంకుష్. మీరిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుంటే ఏంటి అర్థం? కేకును కట్ చేసే ఉద్దేశం లేదా? ఏవయ్యా అంకుష్, కేక్ ఇంకా రాలేదా? ఇంకా ఒకే ఒక నిమిషం ఉంది. బజరంగి ఎక్కడున్నాడో తెలియట్లేదు. లేట్ అయిందంటే వచ్చే సంవత్సరం వరకు మనం వెయిట్ చేయాలి. ఇంతసేపు అయినా బజరంగి ఇంకా ఎందుకు రాలేదు? ఆ
కేక్ ఎక్కడ చేద్దాం? 12 o'clock అవుతుంది. నా మొదటి బర్త్డే పార్టీకి ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంకుష్. అందరూ రండి, హ్యాపీగా సెల్ఫీ తీసుకుందాం.